అక్రమ అరెస్టులు, బీఆర్ఎస్ నాయకులు అక్రమ అరెస్టులు, అక్రమ అరెస్టులు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ దౌర్జన్యం, నడవదు పాలకుర్తుల కాంగ్రెస్ గుండాల రాజ్యం. కాంగ్రెస్ గుండాల క్రమ వైఖరి, కాంగ్రెస్ గుండాల క్రమ వైఖరి. రెండు రోజులు వాళ్ళు ఇక్కడ ఉండవలసిన పరిస్థితి రాదు, ఏమిలా ఉందో ఉండే పరిస్థితి ఇప్పటికి బెదిరిస్తాను సార్. వాడు దొరకకపోతే మా వాళ్ళు మాట్లాడి ఇది ఫాల్స్ కేసు అనేది పార్టీ తోడు పెట్టింది అనేది క్లియర్ గా అర్థమవుతారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు భూత అపరాధం చేస్తున్నారని, అభివృద్ధి చేస్తున్నారని, శ్రమదండాలు, మైనింగ్ దండాలు అన్నిట్లో కూడా కాంగ్రెస్ పాత్ర ఉన్నది, కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్ర ఉన్నదని ప్రశ్నించారు. చిన్నమ్మడూరులో ఒకట 80 ఎకరాల స్థలం బెదిరించి రిజిస్ట్రేషన్ చేర్చుకున్నారని సాక్ష్యాలతో చెప్పారు. ఆయనే ఫోన్లో మాట్లాడినా కూడా రిలీజ్ చేశారు, నన్ను బెదిరించారు, 3 రోజులు కిడ్నాప్ చేశారు, నన్ను హింసించారు, హింసించి రిజిస్ట్రేషన్ చేర్చుకున్నారని ఆయన పోలీస్ స్టేషన్లో కూడా 4 రోజుల కింద పిటిషన్ పెట్టారు. అవన్నీ కూడా దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పాత్ర ఉన్నది. ఆయన ఫోన్లో కూడా చెప్పారు, పలానోడు నా దగ్గర బెదిరించి పైసలు వసూలు చేసండి, పలానోడు బెదిరించి నన్ను రిజిస్ట్రేషన్ చేయించారు అని క్లియర్గా చెప్పారు. ఇప్పుడు అదంతా వదిలిపెట్టారు. ఆ రోజు సర్పంచ్గా, ఎంపీటీసీగా ఆ మట్టి దోలే దాంట్లో రవికుమార్ తోటి వీళ్ళు పార్ట్నర్షిప్ ఉన్నారు, రవికిషోర్ తో ఆ పార్ట్నర్షిప్ ఉండి మీరు లోకల్లో లీడర్లు కాబట్టి మాకు కూడా పార్ట్నర్షిప్ మీరు ఉండండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తే పార్ట్నర్షిప్లు ఉంటే ఆ పార్ట్నర్షిప్ లో మట్టి దొరుకుతున్నాం. దాంట్లో లావాదేవీలు నడిచినాయి పైసలు. ఆ లావాదేవీలు 14 నెలల కింద నడిచిన లావాదేవులను ఈ రోజు ఆ రవికుమార్ని పట్టుకొని, రవికిషోర్ని పట్టుకొని, ఉమామహేశ్వర్ పట్టుకొని ఈ రోజు ఆయన తోటి బెదిరించి పిటిషన్ ఇప్పించారు. అంటే ఎంత ఘోరం ఒక్కసారి ఆలోచించండి. ఆ పిటిషన్ 14 నెలల కింద జరిగిన వాళ్ళ లావాదేవీలు పార్ట్నర్షిప్ లావాదేవీలు, లాభాలు ఒకరికొకరికి పెట్టుబడి పెట్టుకున్నాయని పంచుకున్నారు. దాన్ని ఈరోజు తోడి 14 నెలల కింద జరిగిన దాన్ని ఇలా కేసు పెట్టి మా ఊళ్ళను పోలీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చేది.
కానీ కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి చేసి పోలీస్ స్టేషన్లో బెయిల్ రాకుంటే జైలుకి తొలిచారు. ఇద్దరు ఒక బీసీ నాయకులు ఎంత దౌర్జన్యం ఒకసారి ఆలోచించండి. తొక్కిపారేయాలనే ఆలోచన ఎవరితో పిటిషన్ ఇచ్చారు? ఇక్కడ ఈ తెలంగాణ పత్రం కూడా ఆడాలి. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రభుత్వాన్ని నేను పోలీస్ ఆఫీసర్ల మీద ఇలా నాకు ఏసీపీ గారు మాట్లాడారు, డీసీపీ గారు మాట్లాడారు, సిపి గారు కూడా మాట్లాడారు, మీరు పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేయాలి, వాళ్ళను వదిలిపెట్టే వరకు ధర్నా చేయాలని ఎన్ని రోజులైనా పర్వాలేదు కానీ జైలుకు దొరిచ్చాం. ఆఖరికి మా కోరిక ఏంటంటే వాళ్ళ మీదనే కేసు పెట్టే వరకు మేము పోలీస్ స్టేషన్ ముందర కూసవాలని ఇవాళ ప్లాన్. మా నియోజకవర్గం నుంచి నాయకులందరూ ముఖ్య నాయకులందరూ కూడా ఒక గంట లోపటినే మీ అందరం కూడా కూడటం జరిగింది. నేను ఒక్కటే చెప్తున్నా, సోమవారం చూస్తాం, మంగళవారం చూస్తాం, 26వ తారీఖు వరకు చూస్తాం. 26వ తారీఖు ఇవాళ సోమవారం నాడే ఆమె ఇచ్చారు నాకు ఏసీపీ గారు, డీసీపీ గారు, సిపి గారు కూడా వాళ్ళ మీద కేసు పెడతామని. కేసు వాళ్ళు పెట్టకపోతే మేము 26వ తారీఖు వరకు టైం ఇస్తున్నాం. 26వ తారీఖు లోపల పెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని పిలిపించి అవసరమైతే పోలీస్ స్టేషన్ల ముందర ధర్నా, జిల్లాలో కూడా ధర్నా చేయటం కూడా జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకుపోవడం కూడా జరుగుతుంది. అక్రమంగా ఇద్దరిని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులను, ఎంపీటీసీ ఒక సర్పంచ్ని జైల్లో పెట్టిందంటే ఇంత ఘోరం ఒక్కసారి మనం ఆలోచించండి. నేను ఎప్పుడన్నా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరి మీదనన్నా ఇట్లా కేసులు పెట్టామా, ఇట్లా జైలుకు దోలేమా? ప్రజలు కూడా గమనించాలి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలు ఎన్నో దందాలు చేసింది, ఎన్నో మర్డర్ కేసులు చేసింది, లూటి కేసులు చేసింది, ఎన్నడూ కూడా మేము జైల్లో పెట్టే ప్రయత్నం చేయలేదు. అది న్యాయం పోలీస్ స్టేషన్లో ఎట్లా న్యాయం ఉంటే అట్లా చేశారు, ఎన్నడు ఎక్కడ కూడా ఒత్తిడి చేయలేదు. ఈరోజు ఘోరంగా అది పోలీస్ స్టేషన్ బెయిల్ రావాలి, అది అసలు కేసే తప్పుడు కేసు. నేను ఒక్కటే, ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల దౌర్జన్యం. వాళ్ళు చేసిన తప్పులన్నీ బయట తప్పు పుచ్చుకున్నారు. మామూళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ కేసులన్నీ మాఫీ అయితే అనుకుంటారు, వాళ్ళు చేసిన దందాలన్నీ పోతాయి అనుకుంటారు. ఉల్టా కేసులు పెట్టారు, మేము ప్రశ్నిస్తే ఉల్టా కేసులు పెట్టారు. దయచేసి ప్రజలు కూడా గమనించాలి. నేను పోలీస్ ఆఫీసర్లను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎసుంటి అక్రమ కేసులు పెట్టలే, తప్పుడు కేసులు పెట్టలే, ఎవరిని జైలుకు దోలే, దయచేసి మీరు కూడా వాళ్ళకు సహకరిస్తారు. అది ఖబర్దార్, ఎవరు సహకరించినా వదిలిపెట్టేది లేదు. మేము తెలుగుదేశంలో జైలు పోయినాం, తన్నులు తిన్నాం, కానీ ప్రజల కోసం తన్ను, ఇది ప్రజల కోసమే మేము తాకులాట. ప్రజల భూములన్నీ కూడా కబ్జాలు చేస్తున్నారు, మైనింగ్ అంతా కూడా అక్రమ మైనింగ్ చేస్తున్నారు, వదిలిపెట్టే లేదు. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ఎన్ని రోజులైనా మేము కూడా జైలు పోయేందుకు సిద్ధంగా ఉన్నాం. నేను పోలీస్ ఆఫీసర్లకు చెప్తున్నా, 26వ తారీఖు టైం ఇస్తున్నాం, 26వ తారీఖు లోపల తేల్చకపోతే, వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే తీవ్రంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మా కార్యకర్తలు ఇద్దరు జైలులో కుటుంబ సభ్యులకు కూడా ధైర్యంగా ఉండండి. మీరు ఎవరు కూడా వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ ఆ ఊరోళ్ళు కానీ ధైర్యంగా ఉండి పోరాటం చేద్దామని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.